అందరికి నమస్తే అండి అందరూ బాగున్నారా ముఖ్యంగా అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు మరి యాక్చువల్లీ వేరే వీడియో ప్లాన్ చేశాను ఇవాళ పండగ సందర్భంగా కానీ సడన్ గా అనిపిస్తుంది మరి ఈ రోజు ఒక ప్రధాన ఐటమ్ తయారు చేసేది ఉగాది పచ్చడి కదండి దాని ఒకటి చేస్తే బాగుంటుందా అనిపిస్తుంది అది ఒక చిన్న వీడియో చేస్తున్నా వెరీ షార్ట్ వీడియో అందరు తెలిసిన ఐటమే అందరు చేసేదే కానీ మన వీడియోలో కూడా ఉంటే బాగుంటుంది ఉగాది రోజు మంచి మంచి రోజు మంచి వీడియో అని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తున్నా స్మాల్ వీడియో కాకపోతే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రకంగా తయారు చేస్తారండి నేను చూశాను నేను కానీ ఒక చోట మిర్చి కూడా యాడ్ చేస్తారు పౌడర్ మిర్చి పౌడర్ యాడ్ చేస్తారు అట్లాంటి కారపొడి కూడా మనం అట్లా కాదు మనం నేను చాగంటి వారు చెప్పిన చూశాను ఇంతకుముందు కూడా వారి ప్రకారం తయారు చేస్తున్నాం ఓకే మనం ముఖ్యంగా కావాల్సింది పచ్చి మామిడికాయ ఒకటండి అలాగే వేప పూలండి దీన్నేమంటారండి నింబసుమం అంటారు నింబసుమం వేప పువ్వు మెయిన్ ఐటమ్ ఆరోగ్య ప్రదాత వృక్షం నింబవృక్షం అంటే వేప చెట్టు అండి ఇది నింబసుమం అంటే వేప పువ్వు అండి గుర్తుపెట్టుకోండి అలాగే ఘృతం ఇది ఆవు నెయ్యి అండి అలాగే ఘృతం అండి ఆవు నెయ్యి తర్వాత దీంట్లో కొంచెం బెల్లము పొడి వేసి నీళ్ళు వేసామండి బెల్లం బెల్లం పొడి అలాగే మెయిన్ చింతపండు అండి చింతపండు నానబెట్టుకున్నాం కొంచెము ఈ చింతపండు కూడా నానబెట్టే ఓకే మరి ఇది దేని సూచిస్తుందండి ఉగాది పచ్చడి అంటే జీవితం సూచిస్తుందండి జీవితంలో అన్ని కష్ట సుఖాలకు సంతోషాలకు ప్రశాంతతకు అన్నిటి సూచికగా తీపి పులుపు వగరు సంబంధించిన ఈ విధంగా మనం తయారు చేసుకుంటామండి చూడండి బెల్లం కూడా ఎంతో మంచిది మనకు వేపపు ఎంతో మంచిది సీజన్లో అట్లా అని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాం మనం ఓకే చెప్పాను కదా ఒక గిన్నెలో చింతపండు తీసుకున్నాము నానబెట్టాము ఆల్రెడీ చాలాసేపు నానబెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దాము ఈ వేపపు కలెక్ట్ చేసుకుందాం ఓకే అండి వేపు తీసుకున్నాం కొంచెము ఇది కూడా నానిపోయింది మనం ఏం చేస్తాము ఇవి కూడా కొన్ని ముక్కలు యాడ్ చేసుకుందామండి ఇప్పుడు కొన్ని ముక్కలు ఇవి కూడా కొన్ని ముక్కలు తీసుకుందాం మనం ఓకే అండి చింతపండు చాలాసేపు నానబెట్టేసి మనం ఏం చేద్దామంటే దీన్ని ఆ పల్పు రాకుండా పల్పు గట్టిగా పట్టుకుని పల్పు రాకుండా ఓన్లీ వాటర్ వచ్చేట్టు తీసుకుందాం ఓకే ఇది తర్వాత బెల్లం వాటర్ ఉంది కదా బెల్లం వాటర్ యాడ్ చేయండి తర్వాత వేపప్పు యాడ్ చేసేయండి ఓకే వేపప్పు యాడ్ చేసేయండి కొంచెం ఓకే తర్వాత కొంచెం ఆవు నెయ్యి తర్వాత మామిడి తర్వాత మామిడి ముక్కలు యాడ్ చేసేయండి ఓకే అండి ఇప్పుడు ఇట్లా మామిడి ముక్కలు యాడ్ చేసామండి దాంతో ఇప్పుడు మనకి ఉగాది పచ్చడి తయారైపోయిందండి నేను చెప్పాను కదా డిఫరెంట్ ప్లేస్ డిఫరెంట్ తయారు చేస్తుంటారు మనం ఒక ఫిక్స్డ్ శాస్త్ర ప్రకారం చెప్పింది మనం తయారు చేశామండి ఇది ఓకే అందరూ కూడా ఈ విధంగా తయారు చేసుకోండి అలా తయారు చేసి ఉంటారు మీకు ఈ విధంగా ఉగాది పచ్చడి తయారు చేసుకోండి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి వన్స్ అగైన్ అందరికి కూడా హ్యాపీ ఉగాది శుభకృత్నామ సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ